చిరంజీవి గారు పార్టీ పెట్టారు రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై సీట్లు మనకు వస్తే మనం లే అన్నాడు ఏదో బోర్డు మేనో అతను ఒక ఒకతను రాశాడు ఆయన రాస్తూ చూస్తే మనకి వెస్ట్ బెంగాల్ లాగా నాలుగు సార్లు మనం కూడా మనం పరిపాలిద్దాం మనం మంచి మంచిగా చేద్దాం అని ఆయన కూడా పార్టీ పెట్టి అన్నీ తిరిగి ఎలక్షన్ చేశాం ఓడిపోయాడు చిరంజీవి గారు చిరంజీవి గారు నాశనం అయిపోయారా చిరంజీవి గారు మోసం చేశారు చిరంజీవి గారు నాశనం ఇది ఆయనకి పార్టీ పెట్టాడు నేను పార్టీ కూడా పెట్టలా నా పదవే పోతే పదవి పోయింది నా జీవితం ఏం బాదు జగన్ జీవితం ఏం బాదు ఇప్పుడు జగన్ మన మన సినిమా ఇండస్ట్రీ పెట్టుకుందాం చిరంజీవి గారు పార్టీ పెట్టారు ఓడిపోయాడు ఓడిపోగా నాశనం అయిపోయాడా అందం లేదా వెంటబడి కొడతారా సినిమాలు ఇవ్వకుండా మానేస్తారా ఇంకో పని చేసుకుంటాడు ఆయన రాజకీయాల మీద బతకలేదే నేను రాజకీయాల మీద బతకట్లా జగన్ రాజకీయాల మీద బతకట్లా జగన్ రాజకీయవేత్తంటే ముందు పెద్ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఓకే ఇది ఎందుకు ప్రజల కోసం వచ్చాడు ప్రజలు నమ్ముకున్నాడు ప్రజలు కూడా జగన్ నమ్మారు ఇచ్చారు మళ్ళీ ప్రజలు మంచి పని చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడని మేము నమ్ముతున్నాం ఇన్ కేసు మీరు చేస్తే మీరు అన్నట్టుగా జగన్ గారు ఓడిపోతే ప్రతిపక్షాలను కూర్చుంటాడు ఏడుస్తారా ఏ ఎన్నిసార్లు ఊడిపోయాడు రాజశేఖర రెడ్డి గారు చదువు ముఖ్యమంత్రి రవ్వలేదా మూడు నాలుగు సార్లు ఊడిపోయాడే మరి మొక్కబోని రాజకీయవేత్తలాగా జనాల మధ్య జనాల జనాల మధ్య ఉంటూ జనాలు నమ్మించుకొని గెలిచాడు సెకండ్ టైం గెలిచాడు ఇతరు కూడా అంతే నేను ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాను ప్రజల కోసం ప్రజల కోసం ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ మై లైఫ్ అని సర్వీస్ చేస్తున్నాడు చేసిన మంచి మంచి సర్వీసులు చేశాడు ఇన్ కేస్ ఓడిపోయాడు ఏమండి ఎలాంటి డెమోక్రసీ అంటే మంది ది గ్రేట్ వాజ్పేయి కూడా ఒక సీట్ లాగేసి ఒక సీటు తగ్గిపోయిందని చెప్పి ప్రధానమంత్రి పదవి నుంచి కింద దింపేసిన రాజకీయం ఇలాంటి దరిద్రపు రాజకీయం భారతదేశంలో ఉందండి దానికి మా జగన్ మినహాయింపు కాడు జగన్ మీద కూడా ఎన్నైనా చేయొచ్చు ఏమైనా చివరికి జగన్ని చంపితే తప్ప మనం రాజకీయాల్లోకి రాలేము మన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేము అనే మహానుభావుడు ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో అంటే చంపేంత వరకు వెళ్తారంటారు రాజకీయాల్లో ఎంతమంది చేయలేదు బా ఎంతమంది చేయలేదు రామారావు చేయలేదా కళ ముందు ఇంకేడ చూతావు చూస్తావు ఇంకా నువ్వు రామారావు చేయలేదా రామారావు వెళ్ళాలని తిరుగుమూతను చేయలేదా తిరుగుమూతని ఇదే ఆంధ్రజ్యోతుడు లైవ్ పెట్టి షో పెట్టలేదా ఏళ్ళ ఏళ్ళ లైవ్ ముతో లక్ష్మీ పార్వతి గారికి సంబంధించి చాలా చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ గతంలో ఈ పొజిషన్ రాకముందు ఆమె చాలా సందర్భాల్లో ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి బాహాటంగా ఎందుకు పదే పదే లక్ష్మీ పార్వతి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం పర్సనల్గా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విమర్శలు చేశారంటారు నేను అదే ఎప్పుడు మా కమ్మ వాళ్ళకి చెప్తుంటా మా కమ్మ సోదరి సోదరి మనులకి నేనేం చెప్తుంటానంటే అమ్మ చంద్రబాబు మాట నమ్మి ఆ మహాతల్లిని ఇంత ఘోరంగా చేశారు నమ్మొద్దు చాలా మంచివా నేను దగ్గరడు చూసా బాగా ఉన్న తల్లి సంస్కృతం మాట్లాడుతుంది బాగా తెలుగుగలది లెక్చరర్ ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు కొడుకు మంచిది ఒక్క రూపాయల లంచం తీసుకుని ఎరగదు అని నేను ఇప్పుడో చెప్తున్నా ఇప్పుడు ఎట్టు ఉంటుందంటే అదే చెప్పాక ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఎవరైనా అంటే ఇప్పుడు ఒక వర్గం కమ్మ మీడియా వాళ్ళు ఎప్పుడు డీమోరల్ చేయడానికి చూస్తుంటాడు అతను ఎగ్జాంపుల్ ఫస్ట్ నుంచి చూద్దాం రామోజీరావు ఈ అమ్మాయిని రామారావు భార్య అయిన నుంచి రామారావుని ఇద్దరిని దింపేసి చంద్రబాబుని పెట్టాలనుకుని ఎవ్రీడే ఆయన ఈ ఈనాడులో కార్టూను ఆ బండి మీరు కూర్చుంటే రామారా గారు బండి లాగినట్టు ఒక గుద్దుగుద్దితే చంద్రబాబు ఇంటి రామారా కింద పడ్డట్టు అసలు మీద కొన్ని వేలు 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 కార్టూన్లు అంటే వీళ్ళందరూ చెప్పేది ఒక వర్గం ఉందనే లఫుట్ మీడియా అంటారు దాన్ని లఫ్ట్ మీడియా అంటారు వీళ్ళని మా కమ్మాళ్ళలో ఉన్న ఇల్లు ఎవడన్నా వీళ్ళల్లో జర్నలిస్ట్ లక్షణాలు ఉన్నాయా ఒక అతను రామోజీరావు ఆమె దిగిపోయే రామారావు చచ్చిపోయేదాకా ఆ అమ్మాయిని ఆ లక్ష్మీపార్వతి గారి మీద రోజు ద దుష్ట శక్తిని ఇంకోటి ఇంకోటి కార్టూన్లు వేసి 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 జనాల దృష్టిలో కావాలా నిజంగావాలా నిజంగావాలా ఏది బ్రాహ్మడు మేక కుక్క కథ ఉంది అట చేసి ఆ అమ్మాయి నాశనం చేశారు రామారావు నాశనం చేశారు ఆ ఇద్దరు నాశనం చేస్తే తప్ప మనవడు నాకు నాకు కాలు కింద చెప్పులాగుండేవాడు జగన్మో చంద్రమోహను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు అది కూడా రాంగ్ రూట్లో గెలుతాడు తప్ప మళ్ళీ ఎలక్షన్లో గెలవడు అని తోసేసి అందరిని కొనేసేసి అతను అతను ముఖ్యమంత్రిని చేశారు రామారావుని కుళ్ళి కుళ్ళి తెలిపాడు ఆయన ఆయన ఆగారా రామారావు విలువలు లేవంట అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అతనికి ఇష్టం లేదు రామా ఎన్టీ రామారావు నా మాట విండా అని ఇక్కడ రెండో వాడు ఇంకోటి వీడు ఒక రామోజీరావు ఒక బ్రోకరో ఈడొకరు బ్రోకరు ఎవడన్నా రామారావు గారు వెళ్ళాలండి రామారావు గారు ఇల్లాలని కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తని తీసుకొచ్చి నన్ను మేడం నన్ను ట్రై చేస్తుంది నన్ను లవ్ యూ అంటుంది అని చెబితే ముప్పై ఏళ్ళవాడు ఈ డెబ్బై ఏళ్ళు రామారావు వెళ్ళాలే కనీసం ముందు ఆమెకు ఫోన్ చేద్దాం ఫోన్ చేసి మేడం ఇలా అంటున్నారు ఏంటి అంటే నేను కూడా వస్తాను బాబు లవ్ లైవ్కి అనేదిగా అప్పుడు ఎదురు కూర్చోపెట్టచ్చుగా వాడు ఉండేవాడు అసలు ఎదురుగా జంప్ వెళ్ళిపోయాడు కదా ఫోన్లో కూడా రాడు కదా మరి ఆమె ఎందుకు చెప్పరా అంటే ఇది ఇది మోటివేషన్ అనమాట ఎందుకంటే చంద్రబాబుకి లక్ష్మీ భారత్ అనేది చచ్చిపోవాలి ఉండకూడదు ఇక్కడ మన కళ్ళ ముందు కనపడకూడదు అది అంత పగ మళ్ళక్కడ ఎక్కడ చూద్దావు రామారావు వెళ్ళాలిగా ఏమో వచ్చదేమో మళ్ళీ ఇది మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి లాగా ఎన్ని దెబ్బలు తిన్నా కానీ మళ్ళీ అట్ట ముఖ్యమంత్రి అయింది అట్ట వచ్చదేమో చంపండి దీన్ని చంపండి శిల హననం చేయండి అనగానే వాడు రాధాకృష్ణ అనేవాడు వండబెట్టి వా ఏమో ఇంక లక్ష్మీభారతి ఏముంది ఇంకది ఏముంది వాడు సిన్సియర్గా అవునండి నా వెంటబడిందండి ఏమన్నా ఎథిక్స్ ఎవరికన్నా అరే కూడా ఆడపిల్లలు ఉన్నారే మన ఇంటి కూడా భార్య ఉంది మన ఇంటి కూతురు ఉన్నాడు మనంటూ కోడలు ఉంది ఇదే మన కోడల్ని ఇదే రాధాకృష్ణ కోడల్ని ఇదే రాధాకృష్ణ కూతుర్ని ఎవడో ఇలాగే అనుకో నువ్వు లై లైవ్ పెడతావా నీకు నీ గుండె గుతుక్కు మందు అయ్యో నా కోడల కథ అయ్యో నా కూతురు కథ ఏ రామారావు పారి ఎందుకు వాళ్ళు అయ్యో రామారావు ఇల్లారు కథ వాడెవడు దొంగ నా కొడుకు ఇలా అంటాడా వాడు రాస్కెల్ అని అనొద్దు అనరు ఎందుకంటే అక్కడ డైరెక్షన్ ఎవరు చంద్రబాబు నాయుడు ఇంకోడు ఉన్నాడు టీవీ ఫైవ్ బిఆర్నాయుడు ఆడ పనిచేసేవాడు ఉంటాడు సాంబశివరావు అనేవాడు ఒక లవ్ రుట్ నా కొడుకు ఈ చంద ఈ లక్ష్మీపార్తి గారు కూడా వాడు కూడా వాడి వద్దు పాత్ర లైవ్ పెట్టి లైవ్లో ఆమె శిలహరణం చేసి అందరి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ము దృష్టిలో ఇయో తిరుగుమోతాట తిరుగుమోతాడు అయ్యో తిరుగుమూతంట అయ్యో తిరుగుమోతాటగా ఇదే లక్ష్మీ పార్వతికి ఇదే రామారావుకి ఎన్నిసార్లు కాళ్ళు దన్నం పెట్టాడో చంద్రబాబు అడగడపై అమ్మా ఇట్ట రామారావు గారు అన్నప్పుడు ఆమె ఒకటే లెక్క పెట్టుకుంటే రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె నిజంగా అయితే కనీసం ఐదు వేలు పదివేల కోట్లు సంపాదించుకోవచ్చు ఆమెకి ఒక పది కోట్లు ఉన్నాయని చెప్పండి కనీసం ఒక ఐదు కోట్లు చెప్పండి పోనీ ఆమె సంపాదించుకుందేమో మీరు మీరు ఒకటే చెప్తా అతను రెండు ఎకరాల ఆశాము కదా అన్నమ్మకు పుట్టి అయిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు హెరిటేజ్ ఎట్ వచ్చిందో ఇన్ని వేల కోట్లు కనీసానికి కోట్లు లక్ష కోట్ల దాకా ప్రాపర్టీ ఉంటుంది మీరు చంద్రబాబుని లక్ష్మీభరని పక్క పక్కన పెట్టి ఇద్దరికి నార్ నార్కోవాలి టెస్ట్ చేపించండి ఈమె పాతిపరిచయం గురించి నీ అవినీతి గురించి నీ దమ్ముందా మీకు ఈ ముగ్గురు కూడా చూడండి రామోజీరావు రాధాకృష్ణ బిఆర్ నాయుడు ఈ ముగ్గురు కూడా రామోజరా ముగ్గురు ఈ చంద్రబాబు నాయుడు లక్ష్మీభారతి మధ్యలో పెడదాం ఐదుగురికి నాలుగు టెస్ట్ చేపిద్దాం మీ నలుగురు ఉత్తములు మీ మగోళ్ళు ఉత్తములు అంటే నేను మీ నలుగురు కాళ్ళు పాలాభిషేకం చేసి అన్నీ మానేసి ఇక్కడి నుంచి బయలుదేరి వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం ఈ ఈ నలుగురు దేవుళ్ళు ముందు నేను ఉండలేకపోతున్నాను అని వెళ్ళిపోతాను